వెల్కమ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మనబడి వీడియోస్. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ ఎంసెట్ పోస్ట్పోన్మెంట్ అవుతుందా అంటే అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. తెలంగాణ కన్నా ఆంధ్రప్రదేశ్కి అయితే ఖచ్చితంగా పోస్ట్పోన్మెంట్ అయితే అయ్యే ఛాన్సెస్ 100% అయితే ఉన్నాయి. అయితే ఆంధ్రప్రదేశ్లో ఉన్న స్టూడెంట్స్కి లాస్ట్ మనం 3-4 ఇయర్స్ నుంచి చూస్తుంటే ఎంసెట్ రాసి ఇంజనీరింగ్లో జాయిన్ అవుతున్న ప్రతి ఒక్క స్టూడెంట్కి అన్యాయం అయితే జరుగుతూనే ఉంది. సో వాళ్ళకి ఏ రకంగా ఎంసెట్ బోర్డు అన్యాయం జరుగుతోంది, సో ఏ రకంగా వీళ్ళు నష్టపోతున్నారు అనేది కంప్లీట్గా వీడియో చూద్దాము. సో వీడియోని కంప్లీట్గా చూడడానికి ట్రై చేయండి. అలాగే ఫస్ట్ టైం వచ్చిన యూజర్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంసెట్ సంబంధించి అప్ టు డేట్ వీడియోస్ మీకు వస్తూ ఉంటాయి. అలాగే ఎంసెట్ క్లాసెస్ ఈరోజు నుంచి కూడా స్టార్ట్ చేస్తున్నాం మనం ఫ్రీ క్లాసెస్ ఆన్లైన్లో. కాబట్టి అన్ని క్లాసెస్లో మీకు షార్ట్ కట్ మెథడ్స్, టిప్స్, మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ రిపీటెడ్ ఫర్ లాస్ట్ 7 to 8 ఇయర్స్ ఏవైతే ఉన్నాయో వాటిపైన డిస్కషన్స్, దాంతోపాటు మీకు మాక్ ఎగ్జామ్స్, స్టేట్ వైడ్ గ్రాండ్ టెస్ట్లు అన్నీ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్లో మీకు అందించడం జరుగుతుంది మనబడి ద్వారా. కాబట్టి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అని ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే ఈ వీడియోస్ అన్నీ కూడా నోటిఫికేషన్ వస్తాయి. జనరల్గా మీరు ఆల్ అని పెట్టకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఏదైనా వీడియో చేస్తే మీకైతే నోటిఫికేషన్ రాదు, సో వీడియోని మిస్ అయిపోతుంటారు. అలాగే టెలిగ్రామ్ ఛానల్, వాట్సాప్ లింక్, తర్వాత మన మొబైల్ యాప్ రెండు కూడా లింక్స్ మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. వాటిలో కూడా మీరు జాయిన్ అయితే ఒకవేళ ఇన్ కేసు ఇక్కడ నోటిఫికేషన్ మిస్ అయినా కూడా అక్కడ నోటిఫికేషన్ అందుబాటులోకి వస్తుంది. ఫైన్ స్టూడెంట్స్, తెలంగాణ అండ్ ఏపీ రెండింటిలో కూడా ఎలక్షన్ కోడ్ అయితే మనకు అమల్లో ఉంటుంది. ఏప్రిల్లో ఎలక్షన్ నోటిఫికేషన్ రానుంది. సో దీనికి తగ్గించిన డేట్స్ ఈ రకంగా ఉన్నాయి. సో నోటిఫికేషన్ 18 తెలంగాణలో, సో పోలింగ్ తేదీ 13 అంటే ఏపీ అసెంబ్లీ ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో 13th రోజు జరుగుతాయి. ఈ ఎలక్షన్స్ జరుగుతున్నాయంటే అందరికీ తెలిసిందే ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడు సెంటర్ దగ్గర వాటి దగ్గర భారీ బందోబస్తు ఉంటుంది. ప్లస్ ప్రతి ఒక్క వెహికల్ని కూడా వీళ్ళు చెక్ చేస్తూ ఉంటారు. సో కాబట్టి ఆ టైంలోనే స్టూడెంట్స్, కొన్ని లక్షల మంది స్టూడెంట్స్ కూడా ఎగ్జామ్ రాయడానికి వెళ్తూ ఉంటారు. సో దాంతో వీళ్ళకందరికీ కూడా ప్రాబ్లం. సో ఇది ఏపీ ఎంసెట్, తెలంగాణ ఎంసెట్ యాజ్ వెల్ యాజ్ ఈవెన్ ఫర్ నీట్ కూడా ఇదే ప్రాబ్లం అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే నీట్గా ఎగ్జామ్ అయితే మనకు ముందే అయిపోతాయి 5th May రోజు అయిపోతాయి, కానీ రిజల్ట్స్ అయితే మాత్రం 14th June అయితే ఉంటుంది. అయితే 5th May ఎప్పుడైతే నీట్ ఉంటుందో ఆ టైంలో మనకు ఫుల్ ఎలక్షన్ హీట్ అయితే ఉంటుంది, అందరు క్యాంపెయినింగ్కి వాటికి వెళ్తుంటారు. సో స్టూడెంట్స్కి కూడా ఇబ్బంది అవుద్ది. సో నీట్ కూడా పోస్ట్పోన్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంది. బట్ జేఈ మాత్రం ఏప్రిల్లోనే మెయిన్స్ అయిపోతాయి. బట్ అడ్వాన్స్డ్ ఏదైతే ఉందో అది మాత్రం వీళ్ళు ఎలక్షన్స్ చూసుకొని మాత్రం పెట్టగలుగుతారు. బట్ నీట్ పైన ఇంకా క్లారిటీ లేదు. అయితే తెలంగాణలో ఇంకొక విషయం ఏంటంటే, తెలంగాణలో మాత్రము మనకు ఎగ్జామినేషన్స్ ఏవైతే మనకు ఇంజనీరింగ్ సంబంధించిన ఎగ్జామినేషన్స్ 9th, 10th, 11th, 12th ఇంజనీరింగ్, 11th and 12th అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ సంబంధించిన ఎగ్జామ్స్ అయితే ఉంటాయి. అయితే 12th నుంచి ఏదైతే ఉందో అప్పుడు ఈ ఎలక్షన్ సంబంధించిన ఈసీకి సంబంధించిన డిపార్ట్మెంట్ కంప్లీట్గా అన్ని సెంటర్స్ని కూడా వాళ్ళ ఆధ్వర్యంలో తీసేసుకుంటాయి. సో ఏవైతే మీరు ఎగ్జామినేషన్స్ రాద్దాం అనుకుంటున్నారో రాస్తారో ఆ సెంటర్స్ అన్నీ కూడా ఎలక్షన్ కమిషన్ ఆధీనంలోకి వచ్చేస్తాయి. సో వాటిని వాళ్ళ చెక్కింగ్కి వాటికి వీటికి ఉపయోగిస్తారు. సో 13th ఎగ్జామ్ కాబట్టి 12th రోజు మాత్రం మొత్తం చెక్కింగ్ అవి ఉంటాయి. కాబట్టి సో ఆ అగ్రికల్చర్లో మాత్రం పోస్ట్పోన్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంది. ఇంజనీరింగ్ మాత్రం యాజ్ ఇట్ ఈస్గా జరిగే ఛాన్సెస్ ఉంది. సో మళ్ళీ అక్కడ ప్రాబ్లం లేకుండా తెలంగాణ బోర్డు క్లారిటీ కింద ఒకవేళ ప్రీపోన్ చేద్దామా అనే ఆలోచనలో కూడా ఉంది. అంటే ప్రీపోన్ అంటే 11th మనకు ఏదైతే 9th to 11th ఇంజనీరింగ్ ఉందో దాన్ని ఇంకొక 2-3 డేస్ ముందర ప్రీపోన్ చేస్తే ఆటోమేటిక్గా అగ్రికల్చరల్ 11th రోజు కంప్లీట్ అయిపోయేట్టు, అంటే టోటల్ 4 డేస్ ఆఫ్ ఎగ్జామినేషన్ మనకు 11th కంప్లీట్ అయ్యేటట్టుగా ప్లాన్ చేస్తుంది. దానిపైన ఇంకా క్లారిటీ అయితే రాలేదు. బట్ తెలంగాణలో ఒక అగ్రికల్చరల్ తప్పితే ఎంసెట్ ఇంజనీరింగ్ వరకు అంత ప్రాబ్లం అయితే లేదు. బట్ ఏపీ మాత్రం ఖచ్చితంగా ప్రాబ్లం. ఎందుకంటే ఏపీ మాత్రం మే 13th రోజున ఏపీలో ఈఏపీ సెట్ జరుగుతుంది. మే 13th to 19th అన్నారు. 13th రోజు ఇంజనీరింగ్ ఎగ్జామినేషన్ అయితే ఉంది. అయితే దానికి మే 13th రోజు ఎలక్షన్ ఉంది కాబట్టి ఖచ్చితంగా అయితే మాత్రం పోస్ట్పోన్ 100% అయితే అవుతుంది. అది ప్రీపోన్ అవుతుందో పోస్ట్పోన్ అవుతుందో మనకు తెలియదు. బట్ ప్రీపోన్ అయితే బెటరు, పోస్ట్పోన్ అయితే మాత్రం దానికి తగ్గట్టుగా వాళ్ళు చర్యలు తీసుకుంటారు. ఏ విషయం మనకి ఈరోజు ఎండ్ ఆఫ్ ది డే లోపల మనకు తెలిసిపోద్ది. సో ఇవన్నీ పక్కన పెడితే ఆంధ్రప్రదేశ్ ఏపీ సెట్ రాస్తున్న విద్యార్థులందరికీ కూడా చాలా అన్యాయం అయితే జరుగుతుంది. సో ఏ రకంగా అంటే, సే ఫర్ ఎగ్జాంపుల్ మీకు లాస్ట్ 3 ఇయర్స్ నుంచి గమనిస్తే ఆంధ్రప్రదేశ్ ఏపీ సెట్ వీళ్ళు 25% ఆఫ్ వెయిటేజ్ ఆఫ్ ఇంటర్మీడియట్ తీసుకుంటున్నారు. 25% ఆఫ్ వెయిటేజ్ ఇంటర్మీడియట్ బోర్డు వాళ్ళు ఎంసెట్ బోర్డుకి పంపిస్తారు. అంటే మీరు ఎంసెట్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత 75% ఏదైతే ఉంటుందో 75% వెయిటేజ్ ఎంసెట్ నుంచి తీసుకుంటారు అండ్ 25% ఆఫ్ వెయిటేజ్ ఇంటర్ నుంచి తీసుకుంటారు. సో ఇంటర్ ఎగ్జామ్స్ అయితే మనకు కంప్లీట్ అయిపోయి ఏప్రిల్లో కల్లా మనకు రిజల్ట్స్ కూడా వచ్చేస్తాయి. కాబట్టి ప్రాబ్లం లేదు. అయితే ఇక్కడ వచ్చిన చిక్ అంతా ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ ఎప్పుడైతే 25% ఆఫ్ వెయిటేజ్ తీసుకుంటాను అనిందో, సో ప్రతి ఒక్క బోర్డు నుంచి ఇంటర్మీడియట్ బోర్డు నుంచి 25% వెయిటేజ్ తెప్పించుకోవాలి. సో ఏపీ ఇంటర్మీడియట్ బోర్డు దగ్గర నుంచి వీళ్ళకి ప్రాబ్లం లేదు. ఎందుకంటే సేమ్ స్టేట్ కాబట్టి వాళ్ళు ఇమ్మీడియట్గా తెప్పించేసుకుంటారు. ఏపీ బీఈఐ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ నుంచి తెప్పించేసుకుంటారు, ఏపీ బీఐ ఇచ్చేస్తుంది. బట్
తెలంగాణ బోర్డు నుంచి ఏదైతే 25% ఆఫ్ మార్క్స్ రావాలో, అంటే ఇంటర్మీడియట్లో మీకు వచ్చిన మార్క్స్లో 25% అండ్ టోటల్ మార్క్స్ ఎంత వచ్చాయి మీకు అని చెప్పి వీళ్ళు పంపించాలి. ఎవరికి? ఎంసెట్ బోర్డుకి. తెలంగాణ లాస్ట్ ఇయర్ కూడా ఏపీ వాళ్ళకి పంపించకుండా చాలా రోజులు ఇబ్బంది పెట్టింది. అది కారణాలు ఏదన్నా కావచ్చు, చాలా రోజులు ఇబ్బంది పెట్టింది. దీంతో ఏమవుద్దంటే టీఎస్బీఐ వాళ్ళకి కూడా లేట్ అయిపోద్ది. దెన్ ఫైనల్గా సిబిఎస్ఈ వాళ్ళకి, సిబిఎస్ఈ వాళ్ళు కూడా 25% వీళ్ళు టోటల్ మార్క్స్ ఇంటర్మీడియట్ మార్క్స్ పంపించాలి ఏపీ ఎంసెట్ వాళ్ళకి. సో సిబిఎస్ఈ 25% కూడా వీళ్ళు కలపాల్సి ఉంటుంది. సో తెలంగాణ ఇంటర్ మార్క్స్, సిబిఎస్ఈ ఇంటర్ మార్క్స్, ఏపీ ఇంటర్ మార్క్స్ 25 25 25 కలిపి ఈ 75% మీకు వచ్చిన 75% ఏవైతే ఉంటే దాంతో కలిపి టోటల్గా 100% పెట్టి ఈ 100%ని ఉపయోగించి ర్యాంకులు ఇవ్వాల్సి వస్తుంది. ఏపీ వాళ్ళు ఆల్రెడీ పంపించినప్పటికీ మిగతా వాళ్ళ కోసం ఏపీ స్టూడెంట్స్ అందరూ కూడా ఆగిపోవాల్సి వస్తుంది. సో దీని ద్వారా ఏమవుతుందంటే మీకు రిజల్ట్స్ లేట్ అవుతాయి, ర్యాంకులు లేట్ అవుతాయి. దీంతో ఏమవుద్ది, కౌన్సిలింగ్ అనేది లేట్ అయిపోద్ది. మిగతా తెలంగాణలో మిగతా స్టేట్స్లో అంతా కౌన్సిలింగ్ కంప్లీట్ అయిపోయి ఈవెన్ క్లాసెస్ కూడా స్టార్ట్ అయిపోతాయి. బై ద మంత్ ఆఫ్ జూన్ జూలై ఫస్ట్ వీక్లో కల్లా మీకు తెలంగాణ రీజియన్లో అదర్ పార్ట్స్ ఆఫ్ అదర్ స్టేట్స్లో కూడా క్లాసెస్ అన్ని స్టార్ట్ అవుతాయి. ఓన్లీ ఏపీలో మాత్రం డిలే అయ్యి మెల్లగా ఎప్పుడో ఆగస్ట్కి అవుతుంది. సో ఇక్కడ ఏపీలో ఉన్న స్టూడెంట్స్ పరిస్థితి ఏంటంటే అటు తెలంగాణకి వెళ్ళి ఎగ్జామ్ రాసి అట్నుంచి అట్ట పోయే పరిస్థితి కాదు, సారీ వేరే కాలేజ్లో జాయిన్ అవ్వాలనుకునే పరిస్థితి కాదు. వేరే స్టేట్స్కి వెళ్ళి ఇక్కడ ఎగ్జామ్ రాస్తాం కదా, వెయిట్ చేద్దాం మంచి ర్యాంక్ వస్తే ఏపీలో ఎక్కడైనా చేరదాము అనుకునే పరిస్థితి కాదు. సో క్లాసెస్ అనేది అయితే కూడా డిలే అయిపోతుంటాయి. ఒకవేళ ఇన్ కేసు ఏపీలో మంచి ర్యాంక్ రాలేదు, అప్పుడు మేము బయటికి పోవాలనుకుంటే ఆల్రెడీ అన్ని స్టేట్స్లో కాలేజెస్ సీట్స్ అన్ని కూడా ఫిల్ అయిపోయి ఉంటాయి అన్నమాట. హెవీ కాంపిటీషన్ అయితే ఉంటుంది. సో ఈ రకంగా ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్కి ఎవ్రీ ఇయర్ అన్యాయం జరుగుతూనే ఉంది. సో ఇది తెలంగాణ బోర్డు లాగా ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కూడా ఎందుకు ఆలోచించి ఇంటర్మీడియట్ స్కోర్ వెయిటేజ్ని లేకుండా చేయడానికి వేరే చర్యలు ఎందుకు తీసుకోరో అర్థం కాదు. దీనివల్ల డిలే అవుతుంది. అనుకున్న కాలేజీలో చాలామంది స్టూడెంట్స్ అయితే మిస్ అవుతున్నారు. ఏపీ ఎంసెట్ రాసినప్పటికీ ఈ రిజల్ట్స్ లేట్ అవుతున్నప్పటికీ ఇంక చేసేది లేక పోయి డొనేషన్లు కట్టి వేరే కాలేజీలో ఇంజనీరింగ్ కాలేజ్లో జాయిన్ అవుతున్నారు. నాకు తెలిసిన వాళ్ళు కొన్ని వందల మంది ఉన్నారు, ఆల్మోస్ట్ తమిళనాడుకి అండ్ బెంగళూరుకి తెలంగాణకు వచ్చి ఏపీ వాళ్ళు జాయిన్ అయిపోయిన వాళ్ళు. సో ఏపీలో జాయిన్ అవ్వకుండా కాలేజెస్ కూడా చాలా ఇబ్బంది పడుతున్నాయి. కాలేజెస్ అంతంత ఫీజులు వాళ్ళు గవర్నమెంట్ నుంచి యాక్సెప్ట్ చేస్తూ వీళ్ళు స్టూడెంట్స్ జాయిన్ కాకపోతే ఈవెన్ కాలేజెస్కి కూడా లాస్ అది. సో ఇట్లాంటి దానిపైన ఖచ్చితంగా ఏపీ ఎంసెట్ బోర్డు ఏదైతే ఉందో అది దృష్టి అయితే సాధించాలి. సో ఇది స్టూడెంట్స్, సో ఎంసెట్కి సంబంధించి కొత్త డేట్స్ ఏదైనా వచ్చినా సరే ఇమ్మీడియట్గా మనం అప్డేట్ చేయడానికి ట్రై చేస్తాము. సో మన ఛానల్ని అయితే చూస్తూనే ఉండండి, ఫాలో అవుతూనే ఉండండి. ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ వెరీ మచ్.